ప్రశ్నలు అడిగేవారు అది ఇంకెక్కడా తేలని ప్రశ్న ఇంకెవరు చెప్పడం లేదు అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దేవుని సంకల్పానుసారమైన సేవ జరుగుతా ఉంది మీ ద్వారా దేవుడు జరిగిస్తా ఉన్నాడు సార్ కొద్ది రోజులు మీతో పాటు సేవ చేసి మీ శిష్యులుగా ఉండి మధ్యలో మీ నుండి విడిపోయి మీరు ఏ సేవ అయితే చేస్తున్నారో ఏ ప్రత్యక్షతను పొందుకున్నారో అదే పాటిస్తూ మీకు దూరంగా ఉంటున్నారు మేము కూడా దేవుని సేవ సత్య సేవలోనే ఉన్నాము కదా అని చెప్పుకుంటున్నారు అన్నమాట దీని పట్ల మీ స్పందన ఏంటి అది దేవుడు ఒప్పుకుంటాడు ఆ సేవను అది దేవుడు ఒప్పుకుంటాడు అని నేను కర్టసీ కొరకు జస్ట్ ఫర్ కర్టసీ ఒప్పుకోవడం ఎందుకు అనాలండి మనకి ఎందుకు ఆ తీర్పు తీర్చే పని మనది కాదు కదా అని కర్టసీ కొరకు జస్ట్ ఫర్ డీసెన్సీ ఆ వాళ్ళ సేవ కూడా ఒప్పుకుంటాడు అనడానికి కూడా సాధ్యమే కాదు ఈవెన్ ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చేసేది కరెక్ట్ సేవ అయి ఉండొచ్చు దేవుడు వాళ్ళని కూడా అంగీకరిస్తాడని అనుకోవడానికి కూడా టు కన్సీవ్ ఇట్ ఇన్ అవర్ మైండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నా చేత యుగాంతం బుక్ వ్రాయించినప్పుడు అది పెద్ద సంచలనం ప్రపంచమంతట బోధకులు శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుందని చెబితే నేను ఒక్కడనే శ్రమల తర్వాత ఎత్తబడుతుంది ఛాలెంజ్ చేస్తున్నాను ఈ బోధకులు చెప్పిందంత తప్పు శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటుంది ముందు పోయేది ఉండదు అని అంటే పెద్ద గొడవ అయిపోయింది తర్వాత చాలా చోట్ల నేను వాదము గెలవటం వీళ్ళు చూశాను నన్ను వదిలేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నా పుస్తకంలో మ్యాటరే వాళ్ళు రాసుకొని అట్ట మాత్రమే మార్చుకొని పేరు మాత్రం మార్చుకొని పబ్లిష్ చేసుకున్న వాళ్ళు కొంతమంది మరికొంతమంది ఏమో పుస్తకాలు కాకపోయినా ప్రసంగాలు చేసుకొని దేవుడు మాకు బయలుపరిచాడని అలా వెళ్ళిపోయారు అయితే ఒక విచిత్రం వీళ్ళకి ఎన్నడూ తెలియని సంగతి ఏంటంటే దేవుడు నాతో మళ్ళీ వేరే గ్రంథాలు కూడా రాయించాడు ఇప్పుడు యుగాంతం బుక్లో నేను చెప్పినటువంటి ఇష్యూ ఒకవేళ ఫ్యాక్ట్ అయితే దానికి కనెక్టెడ్ ఇష్యూస్ ఇంకా ఉన్నాయి దేవుడు త్రిత్వము నిరూపించే గ్రంథం నెక్స్ట్ వచ్చింది అప్పటికి వీళ్ళు కొంతమంది వెళ్ళిపోయి ఉన్నారు అప్పుడు మరి త్రిత్వాన్ని గురించి మళ్ళీ ఏదన్నా మాట్లాడాలంటే మళ్ళీ రంజిత్ ఓఫీర్ బుక్స్ శరణ్యం మరి సరే త్రిత్వం అనే బుక్ను చదువుకొని ఆ మ్యాటర్ తీసుకొని కొంతమంది బయటకు వెళ్ళిపోయారు అనుకోండి థర్డ్ మళ్ళీ పాపము అనే దాని యొక్క పుట్టుక ఎలా వచ్చిందనే బుక్ మళ్ళీ వచ్చింది దేవుడు ఇంత పరిశుద్ధుడు ఇలాగా అయితే కనుక మరి ఆయన అంతటి పరిశుద్ధుడు సృష్టించి పరిపాలిస్తున్న విశ్వంలో పాపం ఎందుకు పుట్టింది అని ఎవడైనా అడిగితే మళ్ళీ వాడు నెక్స్ట్ మజిలీలో నా బుక్ దగ్గర రావాలి బికాజ్ నోబడీ ఎల్స్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ సిన్ యుగాంతం చదివి ఒకడు పోయాడు ఇది నాకు వచ్చిన ప్రత్యక్షత అన్నాడు దాని కనెక్టెడ్ ఇష్యూ గాడ్స్ ఎటర్నిటీ అనేది వాడికి తెలియదు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదివి ఇది నాకు వచ్చిన ప్రత్యక్షత అని దొంగతనం చేసి సమాచార చౌర్యం చేసి వాడు వెళ్ళిపోయాడు మళ్ళీ వాడికి సేటన్ యొక్క ఆరిజిన్ ఏంటి అని అంటే వాడికి తెలియదు ఎత్తుకుపోయిన వ్యవహారం కదా ఇప్పుడు నేనుంటేనేమో ఒరిజినల్గా రెవల్యూషన్ నేను స్వీకరించిన వాడిని కనుక నేను ఒక టాపిక్ చెబితే దానికి కనెక్టెడ్ ఇష్యూస్ 101 ఇష్యూస్ కూడా నేను చెప్పగలుగుతా అంత మాస్టరీ ఈ దొంగలకు ఉండదు దొంగ అనే మాట కావాలని వాడని ఎందుకంటే ఇర్మియా చెబుతాడు నా జతవా తమ జతవాన్ని వద్ద నుండి నా మాటలు దొంగిలించి వారికి నేను విరోధినని దేవుడు చెబుతాడు అందుకే దొంగవాడు నేను ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడితే దీనికి కనెక్టెడ్ ఇష్యూ 100 ఉండని 1000 ఉండని 100000 ఉండని ఐఎమ్ ఎక్విప్డ్ బికాస్ ద ఒరిజినల్ రెవల్యూషన్ ఈజ్ హియర్ నన్ను వదిలిపోయిన వాడికి ఆ ఒక పాయింటే తెలుస్తుంది కనెక్టెడ్ ఇష్యూస్ తెలియవు సో వాడు ఇన్కంప్లీట్ ఫెలో ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉన్నది వాడికి నాలుగవది సింహనాదం ఐదవది మహిమ ప్రపంచం దేనికదే యూనిక్ రెవల్యూషన్ అసలు సంఘముఖ స్త్రీమూర్తి ఎందుకు అన్న టాపిక్ డీల్ చేసిన థియాలజీనే లేడు మొత్తం ఈ 6000 ఏళ్ళ
భూలోక చరిత్రలో సంఘాన్ని స్త్రీ ఎందుకు అన్నాడు? నీ ఇరుకుచములు నీ ఊరువులు అని చెప్పి ఎందుకు స్త్రీ అంగాంగ వర్ణన ఎందుకు పరమగీతంలో ఉన్నది? స్త్రీ సంఘం అయితే అందులో కుచములనే భాగం ఊరువులనే భాగం ఉండాలి కదా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినంత డేర్ చేసింది రంజిత్ తోఫీర్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ పర్సన్. మా వాడికి ఆ ఇష్యూ వాడికి ఏం తెలుసు ఆ దొంగకి? వాడు బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు రెవల్యూషన్ ఏ స్టెప్లో ఉందో అంతవరకే వాడు ఉన్నాడు. తర్వాత సెవరల్ స్టెప్స్ ఆఫ్ రెవల్యూషన్ వచ్చింది విచ్ హీజ్ ఇగ్నోరెంట్. కాబట్టి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు తప్పట అడిగేశాడు. వాడు బయటకు వెళ్తున్నాడు అన్న నేను కూడా అదే మినిస్ట్రీ అదే సిద్ధాంతంలో ఉన్నాను కదంటే ఏం సిద్ధాంతం ఉన్నది రా నీకు? యుగాంతం అనేది దొంగిలించుకొని పోయి నువ్వు చెప్పావు, కానీ నీ దగ్గర సంఘము నిన్ను మళ్ళీ త్రిత్వాన్ని గూర్చి కానీ సాతాను పుట్టుకొని గూర్చి కానీ అడిగితే నీ దగ్గర లేదు కదా. మరి ఓఫీర్ గారి సిద్ధాంతమే నేను చెప్పానని నీవు ఎలా చెప్పగలవు? ఓఫీర్ గారి సిద్ధాంతంలో ఒక ముక్క చెబుతున్నావు. ఒక గుడ్డోళ్ళు నలుగురు పోయి ఏనుగును పట్టుకొని ఒకడు కాలు పట్టుకొని ఏనుగంటే స్తంభం ఒకటి తోక పట్టుకొని ఏనుగంటే ఒక చీపురు కట్ట అన్నట్టు ఉండదు. ఇంకొక విషయం, వీళ్ళు బయటికి వెళ్ళి సంఘాలు కట్టి ఓఫీర్ గారి బోర్డే మేము పెట్టలేదు, ఓఫీర్ గారి గవర్నమెంట్ కింద ఓఫీర్ గారి యొక్క అధికారము కింద మేము లేము, ఏలుబడి కింద లేము, కానీ అదే బోధ చేస్తున్నాం, ఇది మాది సత్యవాక్యమే అంటున్నారు కదా. అవును, ఓఫీర్ గారు బోధే చేసినప్పుడు పేరు పెట్టుకోకపోవడం ఏంటి? నీ కడుపున పుట్టి నువ్వు పెట్టే తిండి తింటాను కానీ నువ్వు మా నాన్నమని చెప్పుకోను అన్నమాట. స్త్రీ ఉండి నేను నీతో సంసారం చేస్తాను పిల్లని కంటే కానీ నువ్వు నా భర్తవని చెప్పుకోను అన్నమాట. వీడికి నేను పెట్టే తిండి కావాలి కానీ నా పేరు చెప్పుకునే యథార్థత లేదు. ఇదే విత్తనం అతని కింద ఉన్న విశ్వాసుల దగ్గర పంటగా వాడు కోస్తాడు. ఏనాటికైనా ఒక నాటికి నా దగ్గర ఎత్తుకుపోయి దొంగతనం చేసి బోధలు చేసుకొని చేసిన వాళ్ళ బండారం గుట్టు బయటపడుతుంది. ఓహో, ఇదంతా కూడా ఓఫీర్ గారి యొక్క పుస్తకాలు చదివి మా పాస్టర్ గారు చెబుతున్న బోధలు, ఒరిజినల్గా ఈయనకు రెవల్యూషన్ లేదు, ఒరిజినల్ రెవల్యూషన్ అక్కడుంది. ఇతని ప్రసంగం విని మాకు ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలకు జవాబులు ఇతని దగ్గర లేవు, కానీ సిరీస్ ఆఫ్ రెవల్యూషన్ పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఓఫీర్ గారి సాహిత్యంలో ఉంది. కనుక ఈయన ఇక్కడ నుంచి తీసుకొచ్చిన దొంగ అని వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే వాడేం ప్రసంగం చేస్తారంటే, మీరు కురహు పాపం చేస్తున్నారు, నేను మీ ఆత్మీయ తండ్రిని, నన్ను వదిలేసి మీరు కురహులు అయిపోతున్నారని ఈ దొంగ ప్రసంగి కూడా ప్రసంగాలు చేస్తాడు ఎందుకు వెళ్ళిపోతున్నారని. అప్పుడు విశ్వాసులు అంటారు, నువ్వే ముందు పెద్ద కురహు కదరా, నీమి తిరుగుబాటు చేసి మేము కురహులు కావాలంటే ముందు నువ్వు మోసే అయితే కదా, నువ్వు మోసే కాదు నువ్వే పెద్ద కురహు. కనుక మేము మోసే మీద తిరుగుబాటు చేయలేదు, మోసే మీద తిరుగుబాటు చేసిన వాని మీద తిరుగుబాటు చేశాం అని అలాగ ఈ ఎత్తుకుపోయిన ఈ దొంగ బోధకుల సంఘాలలోంచి బయటకు వచ్చి ఓఫీర్ మినిస్ట్రీస్లోకి వచ్చిన వాళ్ళే వందల మంది ఉన్నారు. అడిగాం ఎందుకు వచ్చారంటే, ఆయన దగ్గర గొప్ప సత్యం ఉందనుకుని వెళ్ళేసాం, తర్వాత తెలిసింది సార్ మీ దగ్గర దొంగతనం చేసిన సమాచారం అని మాకు తర్వాత తెలిసి అడిగితే నోరెళ్ళు పెట్టాడు. దూషణ మేమంటే మాకు ఖండన, మా మీద శాపనార్థాలు పెట్టాడు, వచ్చేసాను అని చెప్పి అలాగ వచ్చేసిన వాళ్ళు పాస్టర్స్ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. గనుక దేవుని యొక్క అనంత జ్ఞానం ఏంటంటే, ఒక తరానికి ప్రవక్త నియమించినప్పుడు అతనికి ఇచ్చిన టోటల్ రెవల్యూషన్ ఒక్కసారే బయట పెట్టాడు. ఇది అల్టిమేట్గా నేను చెప్పే విషయం, నేను కానీ పౌలు కానీ ఎవరైనా కానీ. ఓ తరానికి ప్రవక్తను నియమిస్తే అతనికి ఇచ్చిన టోటల్ రెవల్యూషన్ టోటల్ ప్రణాళిక ఇన్ ద ఫస్ట్ స్టెప్ అవుట్ సెట్లోనే దేవుడు బయట పెట్టాడు. కొంచెం 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 బయట పెడతాడు, కొంచెం కొంచెం చెంచాడు చెంచాడు బయట పెడుతుంటాడు, ఇంకా గ్రేటర్ పోర్షన్ అట్లాగే ఉండిపోతుంది. ఈ కొంచెం కొంచెం బయట పెట్టడం ఎందుకంటే ఒక్కొక్క స్టెప్పులో బయటికి వెళ్ళిపోయే దొంగలు ఉంటారు. వాడు నేను బయటకు పోయినా సత్యబోధ చేస్తున్నాను
అని చెప్పుకుంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ రెవల్యూషన్ వస్తుంది కదా. అరే నువ్వు దొంగవరా, అసలు నువ్వు ఒక ముక్క ఎత్తుకుపోయావు కానీ కనెక్టెడ్ ముక్క ఇక్కడ ఉన్నది అని మళ్ళీ వీడు దొరికిపోతుంటాడు. కాబట్టి ఇంకొక మాట కూడా మీరు అనుమతిస్తే చెప్తాను ఏంటంటే, ప్రవక్త బోధనే నేను చేస్తున్నాను కనుక దేవుడు నన్ను అంగీకరించాలి. ఆయన అధికారం కింద లేకపోతేనేమి, అదే బోధ చేస్తున్నాం అంటున్నాడు. అలాగే రేపు పొద్దున యేసు అనే మాట ఒక్కటి చెప్పుకోకుండా యేసు బోధ అవన్నీ నేను చెప్పుకుంటున్నాను కనుక దేవుడు నన్ను అంగీకరించాలి. యేసు చెప్పినవే చెప్తున్నా, ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యుడు ఇవన్నీ చెప్తున్నా, కానీ అవన్నీ నాకు దొరికింది యేసు అనే ఒక వ్యక్తిలో నుండి, చారిత్రక పురుషుల్లో నుంచి అనే మాట చెప్పడం లేదు. యేసు అనే వ్యక్తిని మెన్షన్ చేయకుండా ఆ బోధంతా బట్టి బట్టి చెప్తే పరలోకానికి వెళ్తాడా? ఇదంతే మరి. ఇప్పుడు యేసు అనే పేరే ఎత్తుకోను, మిగతావన్నీ నేను వాడుకుంటాను అంటే ఎలాగుందో, ప్రవక్త పేరే ఎత్తుకోను అతని బోధంతా వాడుకుంటానంటే వీడు వాడు ఒకే బడిలో చదివిన దొంగలు, దేవుని ముందు నిలబడలేరు వీళ్ళు, అదే విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.